కాలిఫోర్నియా నుంచి కృష్ణప్రసాద్ గారు. నమస్తే అండి. ఓకే, ఇంకో కాల్ చేద్దాం అండి. హలో అండి. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. మోదీ గారు అండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళా అట్లాంటి నాయకుడిని అంటే మా చిన్నతనం తక్కువ చూసినట్టు గుర్తు మాకు అట్లాంటి అంత రాజకీయాలు ఎలక్షన్ టైం తప్ప ఎప్పుడు మాట్లాడే వాళ్ళు కాదు ఎవరు కూడా రాజకీయ నాయకులు. ఇప్పుడు అయితే ప్రతి రోజు ఆయన రాజకీయం చేయడమే తయారవుతుంది. ఈ రోజు మోదీ గారు అసలు రాజకీయాల మీద మర్చిపోయారు. ప్రతి ఒక్కటి సమస్యని మాత్రమే దేశభక్తి గురించి సమస్య గురించి మాట్లాడుతున్నారు. అది అట్లాంటి నాయకులు మళ్ళీ మనకి మన అదృష్టంగా భావిస్తుంది. అది బీజేపీలో కూడా ప్రతి ఒక్కరు ప్రతి కార్యకర్త కూడా అదే విధంగా అతన్ని సురుగ్గా తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. లేకపోతే రిసేపుడికి రాజకీయాలు మాకు ఏంటి మాకు చాలా అయిపోయింది. ఏమో అవసరం లేదండి. చచ్చిపోతున్నారు. మీ వరంగల్లో తెలంగాణ కాబట్టి మీకు చెప్తున్నాను, విజయవాడలో అదే పరిస్థితి. వరంగల్లో 5 లక్షల కుక్కలు ఉన్నాయంట. ఆ కుక్కల పరిస్థితి ఏందో చూడండి. ప్రజలు చచ్చిపోతున్నారండి. మందులు ఉండాలని ఆసుపత్రి పోతే ఆ డ్రోన్ కలుస్తుందండి. ఇట్లాంటి సమస్యల మీద మీరు ఫోకస్ చేసి పైకి వెళ్ళి మీ వెనక జనాలంతా ప్రజలంతా చెప్పారండి. మీరు ఎందుకు ఇక్కడ రాజకీయాలు అప్పుడు యూపీఎల్లో ఇసులు చేసింది జగన్ అట్లు చేశారు చంద్రబాబు నాయుడు ఇట్లు చేశారు అవసరం లేదు. ఇంకా ఇవన్నీ మర్చిపోండి. మర్చిపోయి ఆ చంద్రబాబు మోదీ గారు ఏం చెప్తున్నారు వచ్చిందంటే ఎన్నికల ప్రమకరాలు మీకు అంటే వారు చాలా చిన్న చిన్న విషయాల్ని ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారం చేస్తే అందరికి మంచి జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కుక్కలు పెడదే విషయం చెప్పారు. నేను నా నియోజకవర్గంలోనే నాచారం మల్లాపూర్ ఏరియాలో మరి కుక్కలు ఈ రకంగా స్వైర విహారం చేస్తుంటే మరి నాకు అప్పుడప్పుడే పరిచయం అనేటువంటి దీప అనేటువంటి ఒక మహిళ నా దగ్గరకు వచ్చి చెప్తే నేను ప్రతి ఒక్క అధికారితో కూడా మాట్లాడి ఒక 6 గంటల లోపల అక్కడ ఉన్నటువంటి కుక్కలన్నింటినీ కూడా పట్టించడం జరిగింది. అంటే మనం ఈరోజు ఎవరి దృష్టికి ఏ విషయాన్ని ఏ సమయంలో తీసుకెళ్లాలి అన్నటువంటి దాని యొక్క ఆధారంగా ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. అది కాకుండా ఇది చేయాలి అని చెప్పని మనం కూర్చుంటే ఎవరు వచ్చి చేస్తారు? చేయాలనుకున్న వారి దగ్గర సమాచారం అంతే, చేస్తాడా చేయడా అనేది తెలిసిపోతుంది. చేయకపోతే భవిష్యత్తులో ఆయనకి అంధకారం. చేస్తే పర్వాలేదు, మన వెంట ఉండడానికి అవకాశం కలుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రాజకీయాలు అనేది ఎన్నికలప్పుడే, మిగతా సమయంలో రాజకీయాలు కాదు. గెలిచిన తర్వాత ఓటు వేసిన వాళ్ళు మన వాళ్ళే, ఓటు వేయని వాళ్ళు కూడా మన వాళ్ళే, ఇతర రాజకీయ పార్టీల వాళ్ళు కూడా మన వాళ్ళే అనుకోవాలి. మనం అందరి మనిషిగా ఉండాలి కానీ అందరి వాడిగా ఉండకూడదు. ఏ దీంట్లో మనం ఎంత డీప్గా వెళ్ళి మనం సహకారం చేస్తాం సహాయం చేస్తాం అనే దాని మీద ఆ యొక్క నాయకుడి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా నిర్మాణం అవుతుందని చెప్పని భావిస్తాం. ఓకే, మరి మీరు ఇందాక చెప్పారు బీజేపీలో వలసల విషయానికి వస్తే చాలా స్క్రూటిని నిర్వహించి అంటే ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది చాలా చక్కగా చూసుకున్న తర్వాతనే చేరికలను ప్రోత్సహిస్తున్నాము అని చెప్తున్నారు. అది నిజంగా ఇప్పుడు చేరికల్లో ఎవరు రాబోతున్నారు, ఎవరు కలవబోతున్నారు? మరి ఇదంతా కూడా స్ట్రాటజీకి సంబంధించినటువంటి విషయం. మరి మీరు త్వరలోనే ఒక 2-3 రోజుల్లో చూసేటువంటి ఒక అంశం. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఒక సందర్భంలో అనేక మంది ప్రముఖులు కలవటానికి వస్తారు. వచ్చి వారు వ్యక్తిగతంగా వారితో కూర్చుని 2 విషయాలు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా చేరి ఆ రకంగా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా మేము అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళని, నీతి నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళు, గత ప్రభుత్వాల్లో కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి వాళ్ళని మేము కలుపుకోవాలని మేమేమి అనుకోవటం. వాళ్ళ యొక్క ఆధారంగానే పార్టీ పెరుగుతుందని కూడా మేము భావించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా 10 మందికి సహకారంగా ఉండటం ద్వారా పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి అన్నటువంటి విషయం మీద మేము దృష్టి ఎక్కువగా కేంద్రీకరించే ఆ రకంగా నడుచుకుంటూ పోతున్నాం. ఉన్న నిజం చెప్పుకోవాలంటే మోడీ గారు అంటే అర్బనైజ్, మొత్తం హైదరాబాద్ లో చూసుకుంటే ఎవరైనా సరే అర్బనైజ్ ప్రాంతాలు ఉన్న వాళ్ళు మోడీ గారిని ఎక్కువగా అభిమానించే పీపుల్ ఎక్కువగా వాళ్ళు. అయితే అలాంటి వాళ్ళ కోసం మోడీ ఏం చేయబోతున్నారు? అలాంటి వాళ్ళ చేరికతో బీజేపీకి ఎంతవరకు బలం అండి? ఇప్పుడు ఈరోజు మోడీ గారు చెప్పారు డిజిటల్ ఇండియా అని చెప్పారు, స్కిల్ ఇండియా అని చెప్పి చెప్పారు.
ఇంతవరకు మేక్ ఇన్ ఇండియా అని చెప్పారు. ఇట్లా ఈ పదాలు వారి తీసుకున్నటువంటి ఒక విధానాలు ఇచ్చినటువంటి నినాదాలు ఇవి చాలా పర్ఫెక్ట్గా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇది ముఖ్యమైనటువంటి ఒక అంశం. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్లానింగ్ కమిషన్ ఇంకా అవసరమా? అది ఏ మేరకు ఈ దేశాభివృద్ధి కొరకు వ్యవస్థీకృతంగా సహాయం చేయగలిగింది అన్నది సమీక్షించారు. సమీక్షించి కొంత మార్పులు చేర్పులు తీసుకొచ్చి సరికొత్త ధనంతో నీతి ఆయోగ్ ని తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ అన్నటువంటి పేరులోనే మీరు గమనిస్తే నీతి రీతి అంటే తన యొక్క విధానాన్ని దాంట్లో పెట్టారు. దీంతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పని కూడా వారు ప్రకటించడం జరిగింది. అంటే ఒక్కొక్క పథకం తయారీలో లేకపోతే ప్రణాళిక రూపొందించేటువంటి విషయంలో ఎంత లోతుగా ఈరోజు మోడీ గారు ఆలోచిస్తున్నారు అన్నటువంటి విషయానికి దర్పణమే ఈ నీతి ఆయోగ్ అని చెప్పని చెప్పక తప్పదు. తర్వాత రెండో విషయం, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత జన్ధన్ యోజన అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. ఈరోజు సాధారణ పౌరుడు ఎవరైనా సరే ఒక బ్యాంకు ఖాతా చేపట్టాలంటే వారికి ఒకరు రికమెండ్ చేయాలి, అదే బ్యాంకుకి సంబంధించినటువంటి అకౌంట్ హోల్డర్ సంతకం చేయాలి, పైగా ఇనిషియల్ డిపాజిట్గా ఒక 1000 రూపాయలు కట్టాలి. వీటన్నిటితో పాటు మిగతా విషయాల పైన కూడా ఆ సమాచారం అందించి బ్యాంకు దగ్గర ఆమోదం పొందాలి. కానీ మోడీ గారు అట్లా కాదు, ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు, ఒక ఐడి కార్డు ఉంటే చాలు, ఒక్క పైసా కూడా నువ్వు కట్టకుండా నో రూపీ అన్నటువంటి ఒక రీతిలో వాళ్ళందరినీ కూడా జనధన్ యోజనని ప్రారంభిస్తే కోట్ల మంది చేసుకున్నారు. అయితే కేవలం అకౌంట్ ఓపెన్ చేస్తే అయిపోయిందా? అంటే రాబోయేటువంటి కాలంలో ఈ అకౌంటు ఎన్ని కార్యక్రమాలకి అనుసంధానం అవుతుందో వాళ్ళే గమనిస్తారు, వాళ్ళే చూస్తారు. ఇవి ఒక ఎత్తున మనకి కనబడుతున్నటువంటి ఒక కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. మరి మోడీ గారు చాలా లోతైన ఆలోచన విధానంతో ఇలాంటి మంచి మంచి స్వచ్ఛ భారత్ నీతి ఆయోగ్ ఇంకా జన్ధన్ యోజన ఇలాంటివన్నీ మేక్ ఇన్ ఇండియా చాలా మంచి కార్యక్రమాలు తీసుకొస్తూ వచ్చారు, అందరి మనసును అలా చూడుకుంటున్నారు. కానీ ఇలాంటి సందర్భంలో మత మార్పులను కూడా ప్రోత్సహిస్తున్నారు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు. అంటే మరి మూలాలని మోడీ గారు అటువంటివి కదా, మరి మత మార్పులను ప్రోత్సహించడం, ఘర్ ఆవాస్, ఘర్ వాపస్ అట్లాంటివి చేయడం, కార్యక్రమాలు చేయడం వల్ల కాస్త కూస్తూ మరి ప్రతిష్ట మసుగబారే అవకాశాలు ఏం లేవంటారు, కొంతమంది నుంచి వ్యతిరేకత ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఎక్కడ ఎలాంటి కార్యక్రమం నిర్వహించి మీరందరూ మతం మార్చుకోవాలి చెప్పలే ఒకటి. తర్వాత అదొక సంస్థ, కొంతమంది వ్యక్తులు ఆల్రెడీ మారినటువంటి వ్యక్తులు తిరిగి మేము మారుతాము, మేము తెలుసుకున్నాము ఆ రోజు కొన్ని కోల్పోయాము, ఈరోజు మేము తెలుసుకున్నాము అని చెప్పని అక్కడికక్కడ స్థానికంగా కొంతమంది కార్యక్రమం చేస్తే ఇంత పెద్ద ఎత్తున భూతద్దంలో నుంచి చూసి మరి విపక్షాలు దాన్ని ఒక సాధనంగా ఉపయోగించి మాట్లాడాలని అనుకోవటం ఏదైతుందో ఇదే ప్రజలు గమనిస్తున్నారు. మీరు గమనించాలి, అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అంటే ఇదే, సంతుష్టీకరణ అనే పాలిటిక్స్ రాజకీయాలే ఈరోజు మన యొక్క జాతీయవాదాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇదే ఈరోజు జనం కూడా అన్ని కోణాల నుంచి చూస్తున్నారు. ఇప్పుడు ఒక 5 గురు చేసుకున్నారు, చేసుకుని వదిలేసేయాలండి, దాని ఇంత పెద్ద రాద్ధాంతం చేయాలా? అవి పైగా రెండోది అంటే విదేశీ నిధులు వస్తున్నాయి, దేనికి ఖర్చు పెడుతున్నారు, ఏ సంస్థలకు వస్తున్నాయి, ఎంత మొత్తం వస్తున్నాయి, వచ్చినాక వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, చేసి మార్పిడిలో ఎందుకు తీసుకొస్తున్నారు? మన దగ్గర కూడా ఎన్నో సందర్భాలు అన్నదానాలు చేస్తారు, అవయవ దానాలు చేస్తారు, రకరకాల దానాలు చేస్తారు, సేవా పేరు మీద చేస్తారు. ఇప్పుడు ఎవ్వరు కూడా ఒక్కరిని కూడా నువ్వు మారు, నువ్వు మార్చుకో అని చెప్పాలి అన్నరే. అక్కడ ఎందుకు జరుగుతుంది? ప్రలోభం పెట్టడం, తర్వాత అది మన నిధులు కోటాను కోట్లుగా విదేశాల నుంచి తెప్పించుకోవటం, మత ప్రచారం చేయటం, మళ్ళీ ఫోటోగ్రాఫర్లు తర్వాత ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపెంట్స్ యొక్క అభిప్రాయాలతో కూడుకున్నటువంటి నివేదికలు పంపించుకోవటం, మళ్ళీ డబ్బు తెచ్చుకోవటం, ఇట్లాంటివి చేయటం ఏమవుతుందో వీటికి మేము వ్యతిరేకం. భారతీయ జనతా పార్టీ అనేది ఈ ట్రూ హిందూగా హిందూ ఉండాలని, ట్రూ క్రిస్టియన్గా క్రిస్టియన్ ఉండాలని, ట్రూ ముస్లింగా ముస్లిం ఉండాలని చెప్పని కోరుకుంటాం. ఆ ప్రకారంగా వాళ్ళు నడుచుకోవాలి, నడుచుకుంటే అందరి మంచి. నా నియోజకవర్గంలో ఈరోజు ఎంతోమంది మైనారిటీలు, ఎంతోమంది ఇతర మతస్థులు మరి అందరూ కూడా కలిసి మరి మాతో ఉంటూ ముందుకు రావటమే కాకుండా నాకు కూడా మద్దతు ఇచ్చినటువంటి సందర్భాలు
నియోజకవర్గాల్లో మీకు కోకొల్లలుగా కనబడతాయి. ఓకే రైట్ అండి. అయితే మరి చూసుకుంటే చిన్న రాష్ట్రాల వలన పరిపాలన సౌలభ్యం ఉంటుంది, చిన్న రాష్ట్రాలను మొదటి నుంచి మేము స్వాగతిస్తున్నాం అంటూ బీజేపీ ముందు చెప్తోంది. ప్రత్యేక తెలంగాణ అవసరమే అని చెప్పింది. కానీ మొత్తంగా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బీజేపీ ఇంపాక్ట్ పెద్దగా ఉందో లేదో తెలియని పరిస్థితి ప్రజల్లో ఉందని అనుకోవచ్చా? ఎందుకు అసలు అలా వెళ్ళలేకపోయారు? ఇప్పుడు మీకు ఫలితాలు కనబడతాయి. ఇప్పుడు ఇచ్చిన రాష్ట్రం ఇచ్చారని చెప్పని కాంగ్రెస్ రాలేదు అనేది ఒకటి వచ్చింది. ఓకే, మద్దతు బలికి కట్టుబడి ఉండి ఉద్యమంలో పాల్గొని పూర్తి స్థాయిలో గెలవలేదు అన్నటువంటి అభిప్రాయం కూడా అయిపోయింది. ఇక మూడోది మేమే అన్నిటికున్నాం అని చెప్పన్నటువంటి వాళ్ళు కూడా గెలిపించారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఇప్పుడు మోడీ గారు ఏ రకంగా సహకారం అందిస్తున్నారు, సోనియా గాంధీ ఎలా వ్యవహరిస్తున్నారు, కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు, మరి ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నటువంటి విషయాల మీద ఈరోజు ప్రతిదీ కూడా గమనిస్తూ వస్తున్నారు. ఈ యాంగిల్లో చూసినట్టయితే బీజేపీకే రాబోయేటువంటి రోజుల్లో చాలా బలం వస్తుంది, చాలా మరి అవకాశాలు వస్తాయి. ఆ రకంగా వీళ్ళంతా కూడా మరి రాజకీయాల్లో మరొకసారి క్రియాశీలకంగా పాల్గొనడానికి అవకాశం ఏర్పడుతుంది. వెంకట్ గారు నమస్తే అండి. నమస్కారం అండి ఇద్దరికి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గరీబీ హటావు అని చెప్పి లాస్ట్ లో గరీబులనే హటా అన్నట్టు చేశారు, మరి మీరేమో బ్లాక్ మనీ తీసుకొస్తామని చెప్పి ఆ బ్లాక్ మనీ ఎవరిది వాళ్ళు విత్డ్రా చేసుకునేటట్టు మంచిగా టైం ఇచ్చి కూర్చున్నారు. సో అలాగే మరి ఇప్పుడు రైతులకు యాక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ పాస్ చేసి వాళ్లకు ల్యాండ్స్ ఈజీగా తీసుకునేటట్టు ఆంధ్రప్రదేశ్ లో అట్లా ఫెసిలిటేట్ చేశారు. సో ఇది చేసుకుంటూ మళ్ళీ అక్కడ అదాని ఆస్ట్రేలియాలో వాళ్ళ ఉన్నదానికి ఎస్బీఐ తోని లోన్ ఇప్పించారు. ఇదంతా చేస్తుంటే మీరేంటంటే కార్పొరేటైజేషన్ వాళ్ళకు ఫేవర్ గా చేసుకుంటూ జనరల్ పబ్లిక్ కి మొత్తం అగనిస్ట్ గా చేస్తున్నారు. అప్పుడు ఒకసారి బీజేపీ వచ్చింది బాగా స్వీపింగ్ మెజార్టీతో, మళ్ళీ నెక్స్ట్ టైం రాలేదు. సో మళ్ళీ అలాగే అయ్యేటట్టు పబ్లిక్ అనిపిస్తుందండి. సో మీరు అన్ని కప్పిపించుకోవడం కాదు, ఇప్పుడు కాంగ్రెస్ చెప్పి చేయలేదు వాళ్ళ గతి చూశారు కదా, సో మీరు కూడా అలా కాకుండా చూసుకోండి. తప్పకుండా అండి, మీరు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మేము అన్ని కోణాల నుంచి మరి పరిశీలించడం గమనించడం దానికి అనుగుణంగా నడుచుకోవడం అనేది చేయటమే కాకుండా నేను పార్టీ పెద్దలకు కూడా ఈ విషయంలో ఫీడ్బ్యాక్ ఇలా ఉంది, అభిప్రాయాలు ఇలా ఉన్నాయి, మరి విదేశాల్లో కూడా ఇలా అనుకుంటున్నారు అని చెప్పని చెప్పడం జరిగితే నల్లధనం విషయంలో రాజీ అనేది లేదు అని చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే పేర్కొంది. ఆ ప్రకారంగా తీసుకురావడం అనేది జరుగుతుంది. ఒకటి ఇంకేమన్నారు నల్లధన గురించి చెప్పారు, అంటే కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు మీరు ఇచ్చిన సమయం ఎలా అంటే వెనక్కి వీళ్ళు తిరిగి తీసుకునే సమయం ఇచ్చారు మీరు నల్లధనంకి అని. ఇప్పుడు దానికి అంత పెద్ద ప్రాసెస్ అండి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల నడుమ, దేశాల నడుమ, అట్లాంటి బ్యాంకుల నడుమ, ఒప్పందాల నడుమ, ఇవన్నీ న్యాయస్థానంలో కూడా సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఆ ప్రకారంగా దాన్ని సాధిస్తారు, తీసుకొస్తారు. దాంట్లో రాజీ అంటే 700 మంది పేర్లు బయటపడ్డాయి, వాళ్ళకి కొంత సమయం ఇచ్చినట్టే కదా అని వాళ్ళు సమయం ఇచ్చినట్టని అనుకుని వాళ్ళు పారిపోయేటువంటి పరిస్థితి, లేకపోతే డబ్బు డ్రా చేసుకునేటువంటి పరిస్థితి, డ్రా చేసుకుని తెచ్చారనుకోండి అంటే ఎక్కడ తెచ్చినట్టు, ఇండియాకే తెచ్చినట్టు కదా. ఇక్కడ మనం అనుకుంటుంది ఏంటంటే తెచ్చారు అంటే వాళ్ళు తెచ్చి వాళ్ళు వాడుకోవటానికి కాదు, నల్లధనాన్ని జాతీయం చేయటం, నల్లధనాన్ని మన ప్రభుత్వాలు తీసుకోవటం, నల్లధనాన్ని కావలసినటువంటి సౌకర్యాల కోసం, వసతుల కోసం, సదుపాయాల కోసం వెచ్చించటం, ఆ రకంగా ముందుకెళ్లాలని చెప్పని ప్రయత్నం చేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో మీరు చూస్తారు, అది గమనిస్తారు. రైట్, మరి రేపు చూసుకుంటే అమిత్ షా గారు ఇక్కడ తెలంగాణలో పర్యటన, తర్వాత ఏపీలో ఆయన పర్యటన, అక్కడ ఎలాంటి పార్టీకి బలోపేతం ఎంతవరకు అవుతుంది అనుకుంటున్నారు, అది ఎలా ఉండొచ్చు? అంటే ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా సాధారణ సభ్యత్వం విషయంలోనే తొలి పర్యటన సమీక్ష ఉంది. మరి నియోజకవర్గాలకి కొంత టార్గెట్స్ ఫిక్స్ చేయడంతో పాటు అన్ని సెక్షన్స్ ని చేర్పించడం కొరకు ప్రయత్నాలని కూడా సమీక్షిస్తారు. ఉద్యమాల విషయంలో కూడా గైడ్లైన్స్ చేస్తారు. వీటితో పాటు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎల్లుండి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏ రకంగా మనం చెందాలి అభివృద్ధి అన్నటువంటిది ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది మరి అధినాయకత్వంతో టచ్ లో ఉంది, మేము చేరుతాం, మేము కలుస్తాం, మేము వస్తామని చెప్పని ఆ రకంగా వాళ్ళందరూ కూడా అవకాశాలు అక్కడ ఇక్కడ కూడా
పార్టీ పరంగా కల్పించడం జరుగుతది. భవిష్యత్తు రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీదే. చాలా బ్రహ్మాండంగా కార్యకర్తల అకుంఠిత దీక్షతో ముందుకెళ్తున్నటువంటి ఒక అవకాశం ఈరోజు మనకి ఆలోచన కనబడుతున్నది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఇందాక ఒక ప్రశ్నలో ఈ భూసేకరణ విషయంలో మొత్తం కూడా సరళం చేసేసారని చెప్పారు. అయితే 23,000 కోట్ల యొక్క పెట్టుబడులు ఈ భూసేకరణతో ముడిపడి ఉన్నాయని చెప్పని నివేదిక వచ్చింది. ఇప్పుడు డాలర్ రేటు తగ్గాలి, రూపాయి విలువ పెరగాలి, అంటే దిగుబడి రావాలి కదా, మరి అట్లనే ఈ పెట్టుబడులు పెట్టాలి కదా, అట్లనే టర్న్ ఓవర్ జరగాలి కదా. జరగాలంటే ఇవన్నీ ప్రాజెక్టులు ఆగిపోయినాయి, ఆగిపోయిన వాటి అన్నిటి కూడా జరిపించాలి. దీని ద్వారానే వృద్ధి రేటు పెరుగుతుంది, దీనివల్లనే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, దీనివల్లనే రూపాయి విలువ పెరుగుతుంది, దీనివల్లనే డాలర్ విలువ తగ్గుతుంది. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నారు, ఒక్కొక్క స్టెప్ తీసుకుంటున్నారు, ముందుకెళ్తున్నారు. ఓకే, మరి 2019లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా మరి ఇప్పుడు ఇవన్నీ వీటన్నిటి ఇవి మొదటగా ప్రారంభోత్సవం అనుకోవచ్చు. కాకపోతే చాలా వరకు కొన్ని కార్యక్రమాలన్నీ ఇవి ఎన్నికల స్టంట్స్ అంటే ఎన్నికల ముందు ఉంటాయండి, ఇప్పుడైతే ఉండవు, కానీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా అనుకుంటే అసలు ఏ రకంగా వెళ్తే తిరిగి అధికారం మాకు ఖాయం అంటున్నారు, ఏ రకంగా మీరు వెళ్తే అధికారం ఖాయం కావచ్చు? ఇప్పుడు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామండి. ఫస్ట్ పాయింట్, పిలిస్తే పలికేటువంటి నాయకత్వాన్ని అందించడం, అన్ని సామాజిక వర్గాలకి మనం నాయకత్వాన్ని అందించడం, మన నేతృత్వంలో నడుచుకుంటూ వెళ్ళేటట్టుగా సైన్యాన్ని తయారు చేసుకోవటం, మరి గ్రామాలన్నింటిలో విస్తరించాలి, అన్ని వర్గాల్లో విస్తరించాలి, అక్కడి నుంచి నాయకత్వం ఉద్యమం అనేది సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇది ఎంతగానో దోహదం చేస్తుందని భావిస్తాను. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడం ఒకటి, అది ముఖ్యంగా తప్పకుండా ఏ మాట అయితే మోడీ గారు నోట్ వచ్చిందో అది తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది. నేను కూడా నా నియోజకవర్గంలో అనేక రకాలుగా చెప్పాను. ఇప్పుడు మా ఉదాహరణ చెప్తాను, ఉప్పలు కప్రా రెండు సర్కిల్స్ ఉన్నాయి. 6 నెలల్లో గత ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలుగా చేయలేనటువంటి పనులు 6 నెలల్లో నేను 256 కోట్ల రూపాయలని కేవలం కప్రా సర్కిల్లో మంచినీటి సమస్య నివారణ కొరకు కేంద్రం నుంచి తీసుకొచ్చాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దానికి మ్యాచింగ్ గ్రాంట్ వచ్చే మాసంలో ఇస్తున్నారు, ఇవ్వగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. అటునే చెల్లపల్లిలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్, రైల్వే గేట్ పైన కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి నిధులు ఇవ్వబోతోంది. తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా నేను మాట్లాడాను, మంత్రి గారితో, వారు కూడా ఇస్తామని చెప్పన్నారు. అది కూడా పనులు ప్రారంభిస్తున్నాం. అంటే అభివృద్ధి విషయంలో కేంద్రము తప్పకుండా తెలంగాణని పూర్తిగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. చిత్తశుద్ధితో పనిచేసేటువంటి శాసనసభ్యుడికి అనేక రకాల మార్గాలు ఉంటాయి, వివిధ శాఖల నుంచి నిధులు తీసుకురావడానికి. అట్లా ప్రతి మంత్రిత్వ శాఖ నుంచి కూడా, కార్మిక శాఖ దత్తాత్రేయ గారు ఉన్నారు, వారు మొన్న మా ఏరియాకి వచ్చి విజిట్ చేశారు. విజిట్ చేయగానే అక్కడ 23 ఎకరాల ఆవరణలో ఉన్నటువంటి ఏటీఐ క్యాంపస్లో మహిళల కోసం ప్రత్యేకంగా ఒక ఐటీఐని ప్రారంభించాలని చెప్పాను. తప్పకుండా నేను పరిశీలించి శాంక్షన్ చేస్తాను. ఇట్లా ఒక్కొక్క ప్రోగ్రామ్ ని మనం ప్లాన్ చేసుకోవటం, దగ్గరగా ఉంటాం, అప్పుడు 2019 ఇస్ అవర్స్ అనేటువంటి రీతిలో ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ప్రభాకర్ గారు చక్కగా వచ్చారు, అందరికీ చక్కటి సమాధానం తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.